పోతే తులారాశి సప్తమ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వృష్టిగా సో కాబట్టి తులారాశి ఈ తులారాశికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు వీళ్ళకి బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది మంచి స్ట్రాంగ్ గా ఉంది అయితే ఈ తులారాశికి ఏంటంటే రాశి నుండి వ్యయంలో గురుడు ఉండడం వల్ల వీళ్ళకి కొద్దిగా పూర్వార్ధంలో కొన్ని ఆటంకాలు కొన్ని తడబాట్లు ఉన్నా సెప్టెంబర్ తర్వాత నుంచి వీళ్ళు చాలా అవుతారు వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్తారు అలాగే లాభంలో రాహు ఉండడం వల్ల వీళ్ళు ఇప్పటి నుంచే యాస్పిరేషన్స్ అవి ఇప్పుడు టార్గెట్ చేయొచ్చు చాలా బాగుంటుంది మూడో ఇంట శని ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సకాలంలో నెరవేర్చేటువంటి అద్భుతమైన ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళకి పంచమంలో కేతు ఉండడం వల్ల పిల్లలకు కొంత అనారోగ్య సూచనలు విద్యాభంగమం విద్యాభంగం తర్వాత వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగలేక వాళ్ళకి కొంత చికాకులు వాళ్ళ వల్ల వీళ్ళకి కొంత మనస్తాపాలు ఉంటూ ఉంటాయి అలాగే కుటుంబంలో చికాకులు తగ్గి క్రమేపి శాంతి వృద్ధి చెందే ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఇక్కట్లు క్రమేపి వీళ్ళకి మబ్బులు విడిపోయి చక్కగా ప్రకాశం వచ్చినట్లు మార్పులు వస్తాయి ఆకస్మిక ధనలాభంతో కొన్ని సమస్యల నుండి వెంటనే బయటపడే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో వారికి ఉన్నత అధికారులకు కూడా మంచి ఉద్యోగులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి మంచి గుర్తింపు వస్తుంది విద్యార్థులకు మెరుగైన అవకాశాలు అలాగనే ఆగస్టు తర్వాత ఆరోగ్యం కుదుట పడుతుంది ఇప్పుడు ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆగస్టు తర్వాత కుదుట పడుతుంది అలాగే అన్యోన్యత దంపతుల మధ్య చక్కటి అన్యోన్యత సఖ్యత వృద్ధి చెందుతుంది మీ శక్తి సామర్థ్యాలని చాలా దానికి తగ్గ ప్రతిభ గుర్తింపు రాణింపు వస్తుంది అలాగే విరోధాలు తగ్గి మీకు దూరమైనటువంటి వాళ్ళు ఇంతవరకు విరోధాలతో మీకు దూరమైన వాళ్ళందరూ కూడా మెల్లగా అక్కయ్య అన్నయ్య అనుకుంటూ బాబాయ్ అనుకుంటూ మీకు మెల్లగా చేరు అవుతారు జాగ్రత్తగా వాళ్ళందరినీ మళ్ళీ మీరు ప్రేమతో ఆప్యాయతతో ఆదరించండి అలాగే తులారాశి వాళ్ళు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీకు ఎక్సలెంట్ కెరీర్ ఏర్పడబోతుంది తులారాశి వాళ్ళకి అలాగే గురువార నియమం పాటించండి మహావిష్ణు ఆరాధన చేయడం చాలా మంచిది అంటే గురువారం నాడు వెయ్యి తులసి దళాలతోటి మీ ఇంట్లో మహావిష్ణువు యొక్క ప్రతిమ ఉంటే చక్కగా విష్ణు సహసనామని చెప్తూ పారాయణ చేస్తూ అర్చన చేసుకోండి